జై శ్రీ గణేష్ సార్, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మనం వరంగల్ అయితే ఉన్నాం. వరంగల్ లో రామ్ లక్ష్మణ్ థియేటర్, పక్కనే జెమిని థియేటర్ ఉంటుంది. జెమిని థియేటర్ కి ఆపోజిట్ రోడ్ లో వచ్చినట్లయితే బినాయ్ అనే కళాకారు షెడ్ లో ఈ రోజు మనం వీడియో చేయబోతున్నాం. సో ఇంతకు ముందు కూడా ఎపిసోడ్ 1 లో కూడా మనం మేకింగ్ వర్క్ అయితే చూపెట్టినాం. ఈ వర్క్ షాప్ లో ఎపిసోడ్ 2 మనం వీడియో చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్ 2 లో వర్క్ ఎంతవరకు వచ్చింది ఏందనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనం జెమిని థియేటర్ నుండి ఈ విధంగా వస్తాం. ఇక్కడ రాగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే ఈ మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్లో చూసినట్లయితే ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ చూస్తున్న మన విగ్రహం వచ్చేసి 16 ఫీట్. సో ఇక్కడ సో స్వామివారికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. బ్యాక్డ్రాప్లో మనకు బొమ్మంబూలే చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 లైన్స్ కూడా ఇచ్చారు. సో స్టార్టింగ్ పొజిషన్లో లైన్స్ అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి. అలాగే మనకు ఇంకో విగ్రహం చూసినట్లయితే 20 ఫీట్స్. సో పైన మనకు ఆ లైన్ సంబంధించిన వర్క్ అయితే నడుస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పైన 2 లైన్స్ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. సో లైన్ పైన స్వామివారు కూర్చున్న విగ్రహాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మనకు ప్రైమరీ వర్క్ అయితే అయిపోయింది. ఏది గడ్డి అయితే ఉంటుందో ఆ గడ్డి, అలాగే మట్టి వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా ఉన్నది, చూస్తున్నాం కదా. సో అలాగే మనం ఇక్కడ నుంచి షెడ్ లోపలికి వెళ్ళి అసలు ఎలాంటి మోడల్స్ తయారు చేసినారు ఏందనేది మనం అయితే చూస్తాం. సో ఎపిసోడ్ 1లో మనం కొంతవరకు అయితే చూసినాం. అలాగే పిఓపి విగ్రహాలు కూడా వీళ్ళు తయారైతే చేసినారు. పిఓపి విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కంప్లీట్గా మట్టి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఎంతవరకు వర్క్ అయిపోయింది అనేది చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఇక్కడ చూసినట్లయితే మరి స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో చూడొచ్చు, చాలా బాగుంది ఈ విగ్రహం వచ్చేసి. మనకు ఆ తొండం కూడా చాలా పొడుగులో వాళ్ళు తయారు అయితే చేసినారు. చూడొచ్చు తొండం కూడా ఎట్లుందో, చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు స్వామివారు మరి ఏనుగు పైన కూర్చున్నట్లయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. 3 ఏనుగులు అయితే చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అలాగే ఆ మిడిల్లో స్వామివారు వచ్చేసి మనకు పైన కూర్చున్న స్వామివారిని అయితే చూస్తూ ఉన్నాం. చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. అలాగే మనం ఈ రోలో చూసినట్లయితే అన్నీ కూడా కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్లో చూడొచ్చు స్వామివారులని. అన్ని మూర్తి కూడా మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ కింద వచ్చేసి మూషకం. సో ఈ రో మొత్తం కూడా ఇలాగ ఉంది. కొంత కిరీటం వర్క్ కూడా అయిపోయింది, చూస్తున్నాం కదా. మ్యాక్సిమం ఇవి 6 to 8 ఫీట్స్ అయితే ఈ విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క విగ్రహం అయితే తయారు చేసినారు. అలాగే ఇక్కడ వచ్చేసి స్వామివారి సిట్టింగ్ పొజిషన్, సేమ్ కిరీటం వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కలర్ వర్క్ అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్. అలాగే ఈ రో కూడా చూద్దాం. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకు 22 డేస్ మాత్రమే ఉన్నది. సో ఎవరైనా మీరు ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలని బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి బుక్ చేసుకోండి. మన వీడియో చూపెట్టినట్లయితే కొంత డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే సోమవారం సేమ్ సిట్టింగ్ పొజిషన్. సుమారు ఒక 10 ఫీట్స్ 11 ఫీట్స్ వరకు అయితే ఈ విగ్రహం అయితే ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంది. సో మనకు శివలింగానికి స్వామివారు పూజ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది, చాలా బాగుంది. 7 ఫీట్స్ వరకు అయితే ఈ విగ్రహం అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఈ విగ్రహం. సో ఇక్కడ కూడా సేమ్ స్టిచ్చింగ్. సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సేమ్, చాలా బాగుంది. సో ఈ విగ్రహం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో యూనిక్ ఐడల్, చాలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఉన్నది, చాలా బాగుంది కదా, చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో. సో నమస్కారం చేస్తున్నట్లయితే కనిపిస్తుంది ఈ విగ్రహం. సేమ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్, ఇక్కడ కూడా. సో ఈ విగ్రహం కూడా సిట్టింగ్ పొజిషన్ మహారాజా స్టైల్. సో సేమ్. సో ఈ విగ్రహం చాలా బాగుంది. సో ఏనుగు పైన స్వామివారు కూర్చొని మనకు అయితే చూడొచ్చు, చాలా బాగుంది. బాల వినాయకుడు ఏనుగు పైన కూర్చున్నట్లయితే మనకు చూస్తున్నాం, చాలా బాగుంది. సో ఇక్కడ సేమ్ సిట్టింగ్ పొజిషన్. అలాగే మనం పక్క రోలోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ సిట్టింగ్ పొజిషన్లో మనం చూస్తూ ఉన్న విగ్రహాలు అన్నీ కూడా, కాకపోతే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్ అయితే తయారు చేశారు.
చూస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా ఇంకా రెండు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి, చూద్దాం సో ఏ మోడల్లో తయారు చేసినారో. సో ఇక్కడ ఇంకా గడ్డి వర్క్ మాత్రమే అయిపోయింది, ఇంకా మిగతా వర్క్ అయితే ఉంది. అలాగే ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ స్వామివారి చేతిలో గద చూడొచ్చు, కనీసం ఒక 12 ఫీట్ల వరకు హైట్ అయితే ఉన్నది ఈ విగ్రహం, చూస్తున్నారు కదా స్టాండింగ్ పొజిషన్. సో ఇక్కడ బాల వినాయకుడు సిట్టింగ్ పొజిషన్, బొజ్జ చాలా పెద్ద సైజులో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తున్న ఈ కళాకారులు వచ్చేసి ఒడిశా నుండి వచ్చేసారు, సో డీకే ఆర్ట్స్. సో వీళ్ళు బ్యానర్ వచ్చేసి డీకే ఆర్ట్స్ వాళ్ళు మనకు ఒడిశా నుండి వచ్చేసి సుమారుగా ఒక 3-4 మంత్స్ నుంచి ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. చూశారు కదా ఈరోజు ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలకు సంబంధించిన ఎపిసోడ్ 2లో నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి మీకు నచ్చిన విగ్రహాలు అయితే బుక్ చేసుకోండి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మనకు కేవలం ఇంకా 22 డేస్ మాత్రమే వినాయక చవితి అయితే ఉంది. మనకు కావాల్సిన మోడల్ కావాలనుకుంటే తొందరగా వచ్చేసి బుక్ చేసుకుంటే మనకు నచ్చిన మోడల్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లు అవుతుంది. సో ఇది సో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై గణేష.